నెల్లూరు జిల్లా కావలి ప్రభుత్వ ఆసుపత్రి అవినీతికి ఆలవాలంగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించాల్సిన డాక్టర్లు డబ్బులు గుంజుతున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయి. పునుడు పోసుకోవడానికి ఆసుపత్రికి వచ్చిన బుడుగుంటకు చెందిన ఏలూరు నరసింహ కుటుంబం నుంచి అనస్థీషియా వైద్యుడు డాక్టర్ సుబ్బారెడ్డి 1000 రూపాయలు డిమాండ్ చేయడం వివాదాస్పదంగా మారింది. అంత సొమ్ము ఇచ్చుకోలేమని కాళ్లవేళ్లా పడినా కనికరం లేకుండా గెంటి వేయడంతో బాధితులు ఆందోళనకు దిగారు. ఇక్కడ వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్క మహిళలకి ట్రీట్మెంట్ చేస్తున్నారు అనుకోండి. మా దృష్టికి చాలా సార్లు వచ్చింది, అమౌంట్ అడగడం ఫస్ట్ ఇదిగా ఉంది. ఇక్కడ డాక్టర్లు అమౌంట్ అడుగుతున్నారని చెప్పి వాళ్ళు భయపడి వెళ్ళిపోవడం జరుగుతుంది. వాళ్ళకి ప్రాబ్లమ్స్ అవుతుంది. డెలివరీ పేషెంట్ని 1000 రూపాయలు ఇస్తేనే ఆపరేషన్ చేస్తాము, మత్తు వేయాలి అని చెప్పని మాట్లాడి ఆ అమ్మాయికి ఇన్నుమా ఇచ్చినా కూడా వాళ్ళ కింద పంపించేశారు. ఆ అమ్మాయి భయపడి మనల్ని చెప్పుకోవడం జరిగింది. మన ఇలే